పాత బస్తీ హైదరాబాద్కి పరిమితమైనటువంటి పార్టీ ఎంఐఎం కాస్త ఇప్పుడు జాతీయ పార్టీగా ఆవిర్భవించాలనుకుంది, వివిధ రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. ఓవైసీ సిన్సియర్గా ఎఫర్ట్ చేస్తున్నారు. పెద్ద ఆయన ఏమో దేశమంతా తిరుగుతుంటే, చిన్న ఆయన తెలంగాణలో సీరియస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎదురు దెబ్బతగిలింది, పర్సంటేజ్ పెరిగింది 0.29 నుంచి 4.9. కానీ తను ఎక్స్పెక్ట్ చేసింది కనీసం 6-7% పాటుగా ఒక 10 సీట్లన్నా గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే 2% ఓట్లు వచ్చినట్టు అప్నాదళ్ లాంటి వాటికి 12 సీట్లు వచ్చినాయి. అదే సందర్భంలో 12-13% ఓట్లు వచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీకి 1 సీట్ వచ్చింది. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే రాజకీయాల్లో ఉండేటువంటి టెక్నికల్ సమస్యలు అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఇక ఉత్తరప్రదేశ్ అయిపోయిన తర్వాత నీరస పడకుండా మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి రెడీ అవుతున్నారు గుజరాత్, రాజస్థాన్. త్వరలో నెక్స్ట్ జరగబోయేటువంటి గుజరాత్ ఏడాది ఎండింగ్లో జరుగుతుంది డిసెంబర్లో, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. వాటికి సిద్ధం అన్నటువంటి ప్రకటన చేసుకొచ్చారు అసదుద్దీన్ ఓవైసీ.